కూడా నేను స్పష్టంగా చెప్తున్నా. ఎస్ ఎస్ దినకర్ గారు, ఏంటి ఫైనల్ గా సో టికెట్ల అంశం మీద మనం చేస్తున్నప్పుడు ఇంకోవైపు పట్టాభి గారు కూడా చాలా క్లియర్గా చెప్పారు. సో ఎవరైతే ప్రజాసేవ చేస్తున్నటువంటి వాళ్ళు కొంత వారికి వారికి పేరు లేదా వారికి ఉన్న బ్యాక్గ్రౌండ్ ఇలాంటి వాటిని పరిగణలోకి తీసుకునే పరిస్థితి ఉందే తప్ప అక్కడ లాంటి కండిషన్లు కాదు అనేది. ఏమండి, 1982 నుంచి రాజకీయాన్ని దగ్గరగా చూస్తున్నాం చిన్న వయసు నుంచి. ఎందుకంటే మా తండ్రి కానీ మా మేనమామ కానీ అందరూ రాజకీయాల్లో మొదటి నుంచి ఉన్నటువంటి వ్యక్తులుగా పదే పదే ఒంగోలు అనే పేరు వస్తుంది కాబట్టి ఒక విషయం చెప్తా. ఓకే, 1985 నాకు తెలిసి అంటే 82 నుంచే నాకు యాక్టివ్గా తెలుగుదేశం పార్టీ ఆవిర్భావం తర్వాత నాకు రాజకీయాల మీద అవగాహన 85 నుంచి నేను ఈ రోజు వరకు చూస్తున్నా 2019 వరకు ఒంగోలు పార్లమెంట్కి తల్లి ప్రేమ ఉండేటటువంటి నాయకుడు ఏ పార్టీ అయినా కానీ తల్లి ప్రేమ ఉండేటటువంటి నాయకుడు సవిత తల్లి ప్రేమ బయట నుంచి తీసుకొచ్చి పెడతారు. ఒక్క ప్రాజెక్టు పూర్తి కాదు, ఒక్క ప్రాజెక్టు ఈ రోజు కూడా పార్లమెంట్ పరిధిలో ఒక్కటి కూడా ఒక పార్లమెంటేరియన్ గా ఏ పార్టీ వాళ్ళు ఉన్నా కానీ ఇప్పుడు మళ్ళీ చెవిరెడ్డి భాస్కర్ రెడ్డి పేరు ప్రతిపాదన తీసుకొచ్చారు. ఒక్క ప్రాజెక్టు కూడా ఇప్పుడు మళ్ళీ చెవిరెడ్డి భాస్కర్ రెడ్డి ఇప్పుడు వీళ్ళందరినీ తీసుకొని ఒకటి బ్యాగేజ్ వాళ్ళ పార్టీలకు కాదండి, ఆయా పార్లమెంటరీ కాన్స్టిట్యూన్సీలకి బ్యాగేజ్ అయిపోతున్నారు వీళ్ళందరూ. అది ఏ పార్టీ అయినా నేను ఈ పార్టీ ఆ పార్టీ అని చెప్పట్లేదు. కాబట్టి ముందు అది కూడా గమనంలోకి తీసుకోవాలి. ఈసారి ఇటువంటి వాయిస్ కూడా బయటకు వస్తుంది, ఇటువంటి అంశాలను కూడా ఎండగట్టడం జరుగుతుంది. ఎందుకంటే ఒక విషయం చెప్తున్నాను, ఒంగోలు పార్లమెంటు పరిధిలో ఒంగోలు దొనకొండ రైల్వే లైన్ ఎన్ని సంవత్సరాలకి అయింది, అది శాంక్షన్ అయ్యి ఎందుకని అది కంప్లీట్ కాదు? ఒంగోలు పడమర బైపాస్ రోడ్డు ఎందుకు పూర్తి కాదు? ఒంగోలు నుంచి మీరు దగ్గరలో నిమ్జు కనిగిరి నిమ్జు ఎందుకు పూర్తి కాదు? దొనకొండ ఇండస్ట్రియల్ క్యారెక్టర్ ఎందుకు పూర్తి కాదు? ఇవన్నీ కూడా కేంద్ర ప్రభుత్వ పరిధిలో ఉండి కేంద్ర ప్రభుత్వం అనుసంధానం చేసుకొని చేయగలిగేటటువంటి అంశాలు ఇన్ని ఉన్నా కానీ ఏ ఒక్కటి కూడా పూర్తి కాదు. వెలుగొండ ప్రాజెక్టు పూర్తి కాదు, గులకమ్మ ప్రాజెక్టుకి గేటు కొట్టుకుపోతే మాట్లాడేవాడు లేడు, పశ్చిమ ప్రాంతం వెనకబడిన ప్రాంతం మార్కాపురం జిల్లా అయ్యాలంటే దమ్ము ధైర్యం లేదు, వీళ్ళకి వచ్చి బయటకు వచ్చి జిల్లా చేయాలని చెప్పే దమ్ము ధైర్యం కూడా లేదు. ఇటువంటి వాళ్ళందరూ ప్రజాప్రతినిధులు ఎందుకుంటుంది? తల్లి ప్రేమ ఎందుకుంటుంది? బయట నుంచి వచ్చిన వాళ్ళు వీళ్ళందరూ ఈ ప్రాంతాన్ని కేవలం రాజకీయ అవసరాల కోసం పబ్బం గడుపుకోవడానికి వాళ్ళ ప్రోటోకాల్స్కి వాడుకునేటటువంటి పరిస్థితే కానీ ఆ ప్రాంతం అభివృద్ధి కోసం ఎవరు పనిచేయలేదు. పార్టీలు కూడా అవి కూడా గమనంలోకి తీసుకోవచ్చు. మీరు అన్నట్లుగా రాజకీయంలోకి వచ్చి వాళ్ళు ఏదో వ్యాపారాలు లేకపోతే ఏదో ఒక పదవిలో ఉండాలనేటువంటి కాంక్షతోనూ వచ్చేటువంటి వాళ్ళతో, స్థానికులు కాకుండా వచ్చేటువంటి వాళ్ళతో పెద్ద ఆ ప్రాంతాల్లో పరిస్థితులు కానీ అక్కడ ఉన్నటువంటి ఉన్నటువంటి ప్రజలతో వారికి ఏమీ పేగుబంధం ఉండదు సహజంగా కూడా. దీనివల్ల కూడా కొన్ని చోట్ల కొన్ని ఇబ్బందులు ఎదురవుతున్నాయి. చూద్దాం పార్టీలు ఈసారి ఏ రకంగా నిర్ణయాలు తీసుకుంటాయి అనేది కూడా. మొత్తానికి ఒకవైపు పవన్ కళ్యాణ్, ఇంకొకవైపు తెలుగుదేశం పార్టీ అధినేత చంద్రబాబు నాయుడు భేటీ ఒక కీలకమైనటువంటి అంశం అయింది. ఇంకోవైపు నాలుగో జాబితా అని వైసీపీ చెప్తున్న నేపథ్యంలో అక్కడ ఉన్నటువంటి నాయకులు మాత్రం బయటకు వస్తున్నటువంటి పరిస్థితులు మనం చూస్తున్నాం. మహేదర్ రెడ్డి కావచ్చు, బాలనే ఇవాళ బాలశౌరి గారు కావచ్చు. సో థ్యాంక్ యూ వెరీ మచ్ అండి, డిబేట్లో పాల్గొన్నటువంటి పట్టాభిరామ్ గారు, అలానే దినకర్ గారు మీకు కూడా. సో ఇది ప్రధానంగా టికెట్ల సంబంధించిన విషయంలో షరతులు అనేటువంటి